పరిజ్ఞానం లేకపోవడంతోనే సమ్మెకు వెళ్ళిన బోధనేతర సిబ్బందిని చర్చలకు పిలవకుండా వారికో దండం పెట్టేసి పంపించేయండి. పాత వారికి జీతాలు ఇవ్వద్దు. పెండింగ్ జీతాలు ఉన్నా ఇవ్వకుండా ఎగ్గొట్టండి. ప్రిన్సిపల్ సమ్మెలోకి వెళ్తే ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా తొలగిస్తాం. ఉద్యోగుల నుంచి తొలగించే ఆదేశాల నమూనాను ప్రతిని మీకు పంపిస్తాం. షోకాజు నోటీసు వచ్చిన వారిని తర్వాత ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఆదేశాలు ఇవ్వాలి. ఆ తర్వాత రోజున ఇంతకు ముందు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జాబితా నుంచి మెరిట్ లిస్టు ఉన్నవారిని నియమించుకోవాలి. పక్క జిల్లాలకు పంపించాలి. ఇప్పుడు మార్కెట్లో అదృష్టవంతులు ఎవరంటే మెరిట్ జాబితాలో ఉన్నవారు అని శ్రీనివాసరావు పేర్కొన్నారు. పరిజ్ఞానం పరిమితంగా ఉండటంతోనే కేజీబీవీ టీచర్లుగా ఉన్నారని, ఏదైనా పోటీ పరీక్షలు రాసుకొని వెళ్ళిపోవచ్చని శ్రీనివాసరావు అయితే వ్యాఖ్యానించినట్లు ఓ ఉద్యోగి వెల్లడించారు. కేజీబీవీ టీచర్లను ఇంత చులకన చేసి మాట్లాడటం ఏంటి అని టీచర్లు ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. సమస్యను పరిష్కరించాలని అడిగితే భయపడుతున్నారని వాపోతున్నారు. సో ఈ విధంగా ఈయన ఎస్ఎస్సీ సిబ్బందిపై ఎస్పీడీ శ్రీనివాసరావు వివాదాస్పద వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందనమాట. సో మరి ఇలా ఉంది ప్రజెంట్ నేను తీరు. మరి ఏమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని